కేకే మృతిపై కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం కృష్ణ కుమార్ కున్నాత్ ఈవెంట్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పోటెత్తారు. ఆడిటోరియంలో అభిమానులను కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులు పొగను వదిలారు. అయితే పొగలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడంతో కేకే అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. పొగలో నుంచే సింగర్ను తీసుకువెళ్లిన దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులు వదిలిన పొగే కేకే ప్రాణాలు తీసిందా? పొగలో CO2 మోతాదు ఎక్కువ కావడంతో సింగర్ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారా? అభిమానులను కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులు చేసిన తప్పిదమే ప్రాణాల మీదకు తెచ్చిందా? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇది సహజ మరణం కాదని కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. కేకే ముఖంపై గాయాలు ఉన్నాయని కొత్త మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత నిజనిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం కృష్ణ కుమార్ కున్నాత్ కోల్కతాలోని ఓ హోటల్లో కుప్పకూలిపోయారు. నజ్రల్ మంచ ఆడిటోరియంలో ప్రదర్శన తర్వాత హోటల్కు చేరుకున్న కేకే ఒక్కసారిగా మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో వెంటనే అతన్ని CMRI ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
छोटी सी है जिंदगी।